ఉగ్రవాద లింకులపై రాష్ట్రంలో గుజరాత్ ఏటీఎస్ సోదాలు చేసింది. హైదరాబాద్ రామగుండంలో తనిఖీలు నిర్వహించింది. ఇటీవల పోరుబందర్లో పట్టుబడ్డ ఐకేపీఎస్ ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీశారు గుజరాత్ ఏటీఎస్ అధికారులు. రామగుండంలో సాఫ్ట్వేర్ ట్రైనర్ జావిత్తో పాటు అతని కుమార్తె ఖదీజాను అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కోచింగ్ పేరుతో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో హైదరాబాద్ అమీర్పేట్ కోచింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఏటీఎస్ సోదాలపై మరిన్ని వివరాలు రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఏటీఎస్ రైట్స్ అప్డేట్స్ ఏంటి? ఎస్, గుజరాత్ లో ఏదైతే ఈ ఐకేపీఎస్ అనేటువంటి సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తుందో, ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పోరుబందులో దాదాపు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది గత జూన్ 10వ తారీఖున. అయితే ఏదైతే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఇంటర్లింక్ అనేది కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించి ఉందన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, గుజరాత్కు చెందినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తెలంగాణ రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాదు, రామగుండం పలు ప్రాంతాల్లో కూడా పలువురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఐకేపీఎస్ అనే సంస్థ ఉందో, ఇది ఐసిస్కు అనుబంధ సంస్థగా కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఐకేపీఎస్ అనేటువంటి సంస్థలో సుమేరా భాను అనేటువంటి యువతి కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది ఏటీఎస్ అధికారులు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఇక్కడ ఆమెకు ఎవరెవరికైతే ఆమె ద్వారా లింక్ అనేది కలిగి ఉన్నారో, దీనికి సంబంధించి హైదరాబాద్లో ముఖ్యంగా కాలపత్రలో ఉన్నటువంటి ఫసియుల్లా అనేటువంటి వ్యక్తిని ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు అరెస్టు చేయడం జరిగింది. ఆమెతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. మరోవైపున ఆమెతో పాటు జావేద్ అనేటువంటి సాఫ్ట్వేర్ ట్రైనర్ను రామగుండంలో ఉన్నప్పుడు ఆయన్ను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతనితో పాటు ఆమె అతని యొక్క కూతురు ఖదీజాను కూడా ఇటు హైదరాబాదు తీసుకొచ్చి వాళ్ళను విచారించిన అనంతరం కూడా ఖచ్చితంగా వీళ్లకు ఏదైతే సుమేరా భానుతో సంబంధాలు ఉన్నాయి, మొత్తంగా కూడా ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలతో ఇంటర్లింక్ను కలిగి ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలా పలువురిని ఇటు గుజరాత్కు సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మొత్తం ఇటు హైదరాబాద్ మహానగరంలో ఇటు అమీర్పేట ప్రాంతంలో కొన్ని కోచింగ్ సెంటర్లలో ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి కొంత ఏదైతే శిక్షణ ఇస్తున్నారన్నటువంటి ఉద్దేశాలతో కూడా మొత్తం ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ మొత్తం సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు దీని వెనుక ఎవరైతే ఇటు ప్రధాన సూత్రధారి సుమేరా భాను ఉన్నారో, ఆమెతో ఉన్నటువంటి అటాచ్మెంట్ అనేది ఎవరెవరు కలిగి ఉన్నారు, ఎవరెవరు ఈ ఆన్లైన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది, ఈ ఉగ్రవాద కార్యకలాపాలను ఎవరైతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పూర్తిగా విచారించి అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.